ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఎవరివన్, క్వశ్చన్ చూద్దాం. ద ఫారిన్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద డైలీ ఇన్కమ్ ఆఫ్ ది 50 వర్కర్స్ యొక్క డైలీ ఇన్కమ్ ఇచ్చాడు. దిస్ ఇస్ ద డైలీ ఇన్కమ్ ఇన్ రూపీస్ లో ఇచ్చాడు. ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారని ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చారు. అండ్ క్వశ్చన్ ఇస్ ద కన్వర్ట్ ద డిస్ట్రిబ్యూషన్ అబౌట్ లెస్ దెన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ డ్రాయల్స్ గ్రాఫ్ కూడా డ్రా చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఒక ఫోర్ కాలమ్ టేబుల్ తీసుకున్నాము. దాన్ని బట్టి ఈజీ అవుతుంది మనకి. ఫోర్ టేబుల్ తీసుకున్నాను. వన్ ఇస్ ద డైలీ ఇన్కమ్, ఇచ్చిన డేటా ఇక్కడ రాసుకున్నా. నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఫ్రీక్వెన్సీ అంటే తీసినట్టు ఎక్స్ఐ, ఇది వచ్చేసి ఎఫ్ఐ ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకోవాలి ఎందుకంటే గ్రాఫ్ కోసం. ఓకే, వాట్ వీ హ్యావ్ డైలీ ఇన్కమ్ వచ్చేసి ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 250 నుండి 300 అంట. నెక్స్ట్ 300 నుంచి 350, నెక్స్ట్ 350 to 400, అండ్ 400 to 450, అండ్ ఫైనల్లీ దిస్ 450 to 500 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చిన డేటాని 12, 14, 8, 6 and 10, అండ్ ఎక్స్ యాక్సిస్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఏం తీసుకోవాలి, దిస్ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి లెస్ దెన్ ద అప్పర్ లిమిట్ అంటే ఏంటిది, లెస్ దెన్ 300, లెస్ దెన్ 350, లెస్ దెన్ 400, అండ్ లెస్ దెన్ 450, అండ్ ఫైనల్లీ లెస్ దెన్ 500. వై యాక్సిస్ వచ్చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇదేంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే జస్ట్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ, ఓకే, ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 12. ఫస్ట్ ఏం లేదు కాబట్టి 12 ప్లస్ 14, ఇట్స్ 26, అండ్ 26 ప్లస్ 8, ఇట్స్ 34, అండ్ 40 ప్లస్ 10, ఇట్స్ 50. సో ఇది ఇచ్చిన డేటా కన్వర్ట్ ద డిస్ట్రిబ్యూషన్ టు ఏ అబౌట్ లెస్ దెన్ ఫ్రీక్వెన్సీ, ఇది అబౌట్ లెస్ దెన్ ఫ్రీక్వెన్సీ ఇది. ఇప్పుడు గ్రాఫ్ కూడా డ్రా చేయమన్నాడు. మనం గ్రాఫ్ కూడా డ్రా చేద్దాం, దాన్ని బట్టి మీకు ఈజీ అర్థం అవుతుంది. మనకు కావాల్సిన గ్రాఫ్ వై యాక్సిస్ మీద చెప్పినట్టు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ మీద వచ్చేసి దిస్ వాల్యూ, దిస్ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే లెస్ దెన్ వాల్యూస్ తీసుకున్నాను. సో ఇది గ్రాఫ్ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. ద వాల్యూస్ ఆర్ దిస్ ఈస్ 12 అండ్ 26 అండ్ 34 అండ్ 40 అండ్ ఫైనల్ ఇట్ ఈస్ 50. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ గ్రాఫ్.